శ్రీహరి కామరేడు నుంచి వచ్చారు. నోటి క్యాన్సర్ ఈయనెవరు? శ్రీహరి మీది కామరేడా? ఇప్పుడు నోరు మంచిగా అయిపోయిందా? అప్పుడు మాట రాలేదా? పోయిన వారు వస్తాను రాలేదు కదా. ఇప్పుడు తగ్గిపోయింది, ఇంకేమన్నా తగ్గిపోయిందా? ఆయన ఆమె భార్య మార్య మాట్లాడు. నేనే రాని. మీరేం పని చేస్తారు? నేను హౌస్ కీపింగ్ పని చేస్తాను. హౌస్ కీపింగ్ అప్పన్న కంపెనీలో ఒకటే. ఇప్పుడు మీరు పోయిన వారం కాక అంతకుముందు వారం వచ్చారు. మీ భర్త ఆయన ఎంతమంది పిల్లలు? ఒకటే కూతురు. ఎక్కడుందో అమ్మాయి? కామర్లో ఉంటుంది. కామర్లే. మీ ఇద్దరు పెళ్ళి అయిపోయింది. ఇద్దరు పని చేసుకుంటూ వచ్చారు. అప్పుడు నోటి క్యాన్సర్ ఆయనకి. నోటి క్యాన్సర్ ఎక్కడ హాస్పిటల్ చూపించారు? అక్కడ చూపించారు కదా. ఎంతకాలంగా చూపిస్తున్నారు? ఇప్పుడు మూడు నెలలు. మూడు నెలలుగా చూపిస్తున్నారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి రెండు వారాలు. ఆ ద్వారా శనివారం వచ్చారు. శనివారం వస్తే ఏమైంది? అప్పుడు అన్నం తినలే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్నం తిన్నాడు. శనివారం ఇక్కడ అన్నం తినేసాడా? కారం గీరం మొత్తం కారంతో తినమన్నా కదా. తిన్నాడు. తినేసాడు కదా. చప్పలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు హాస్పిటల్లో ఈ నోటి క్యాన్సర్ కదా, హాస్పిటల్లో ఏమని చెప్తున్నారు మీ భర్త గురించి? ఇంకా షాక్ పెట్టుకోవాలి అని అన్నారు. కరెంట్ షాక్ పెట్టాలన్న. కరెంట్ విన్నారా? వినండి బాగా. ఏమి నోట్లో కరెంట్ షాక్లు పెట్టాలంట అంటే భయపడి నేను రాను చచ్చిపోయిన సరే. నోరు ఇట్లా రాలేదు కదా ఆయనకి. రాలేదు. ఎంతవరకు వచ్చేటప్పుడు నోరు ఇక్కడికి రాకముందు సంగతి చెప్పు. కొంచెం వచ్చిందా? ఇప్పుడు ఆయన నోరు చూపించు. అరే హీరోలాగా అయిపోయి మంచిగా. నేను మొన్న అయితే గలీజ్గా ఉన్నాడు మీ ఆయన. ఇలా చెల్లు కాచుకుంటా మూతి ఇలా వంకరగా ఉంది కదా. ఇప్పుడు మూతి మంచిగా వచ్చేసింది కదా. శ్రీహరికి నోట్లు పెట్టావు మొక్కు మైక్. శ్రీహరి హాస్పిటల్ ట్రీట్మెంట్ గ్రేటా, పాస్టర్ సుదర్శన్ రావు గ్రేటా. ఇక్కడేంటి పేరు చెప్పండి. పాస్టర్ గారా? ఏ పాస్టర్ గారు? నేను అంటే ఎవడో పేరేంటి? సుదర్శన్ రావు. అప్పుడు మాట కూడా రాలేదు కదా అసలు. ఆయన చూస్తే నాకు ఈయన వేస్ట్ అనుకున్నా. ఇప్పుడు మాట కూడా వస్తుంది. అన్నం మంచిగా అన్ని తింటున్నావా? ఏమేమి తిన్నాడు? తిన్నాడా? ఈయన నోట్లో అది వేసుకున్నాడా? అప్పుడు నీ మాట వినలేదు కదా. నీతో వచ్చిన ఆయన మంచిగా అయిపోయి పోయిన వారం వచ్చేసి మంచిగా అయిపోయాడు. ఆ రోజే మంచిగా అయిపోయారు. ఇద్దరు చెప్పుకున్నారు. ఇద్దరు నోటి క్యాన్సర్ వాళ్ళు వచ్చారు. వీళ్ళిద్దరు ఆయనకి ఇవ్వు, శ్రీహరికి ఇవ్వు, మైకు ఇచ్చి. ఇద్దరు నోటి క్యాన్సర్ వాళ్ళు వచ్చారు. ఇద్దరిని బాగు చేస్తాను అన్నాను. ఈయన మీద నాకు కొంచెం డౌట్ ఉంది. ఈయన ఓటమి అదో రకంగా ఉంది. ఎలా అదో రకంగా చూపు ఉంది కదా. ఈ చూపు ఈ మూతి ఇట్లా ఉంది. అర్థమైందా? చప్పుడు కొట్టండి గట్టిగా. ఎంత మంచి సాక్ష్యం. హల్లెలూయా. ఎవరినైనా ముట్టుకుంటాం కానీ పట్టుకుంటాం కానీ ఏమైనా జరిగినాయా? నెత్తిమే చేసి ప్రార్థన చేయటం అలాంటిది ఏమైనా జరిగిందా? ఏం ముట్టుకోలేదు కదా. తగ్గిపోద్ది అంతే. చెప్పండి కూడా నా మాటలు చెప్పండి. ఏ డాక్టర్ అయితే నోట్లో అది పెట్టి ఇది పెట్టి తోసి కోరికి కేలికి రక్తాలు చిమ్ములు కారిపిస్తున్నారు. ఇక్కడ ఏం లేదు. నోట్లో అదంతా ఏదో అయితే కూడా అలా కంటతో చూసి తగ్గిపోద్ది బా అంటే అది తగ్గిపోతుంది యేసయ్య నామములో. ఇది యేసుప్రభు స్టైల్. హల్లెలూయా. 10 మంది కుష్టి రోగులు వస్తే అలా అన్నారు. అది కూడా నీ ఇష్టమైతే మమ్మల్ని శుద్ధి లేదంటే 10 మందిని ఎట్లా అన్నాడు. మీరు వెళ్ళి మీ దేహములను యాజకునికి చూపించుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. యాజకుని చూపించుకోండి అంతే. అలా ఇలా వచ్చి తగ్గిస్తాడు తగ్గిస్తాడు మాకేమైనా చేపెడతాడు ఏం లేదు. అక్కడ ఇలా తిరిగి ఎలా యాజకుడు చూపించుకోండి. వాళ్ళు ఎలా తిరిగారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. సంపూర్ణమైన స్వస్థత. హల్లెలూయా.